బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. శ్రీకాకుళం జిల్లాలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై తెలుగుదేశం పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలపై అధికార పక్షం నిప్పులు చెరిగింది. అధికారంలో ఉన్న సమయంలో బరి తెగించి ఇష్టారీతిలో బూతుల పురాణం వల్లించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ధర్మాన వ్యాఖ్యలను వక్రీకరించారని మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు మండిపడ్డారు. హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్రెల కిరణ్కుమార్, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుడు, వైకాపా నేత దువ్వాడ శ్రీనివాసులతో కలిసి మీడియా సమావేశంలో పార్లమెంటరీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోన రవికుమార్ పై డాక్టర్ అప్పలరాజు నిప్పులు చెరిగారు. అధికారులను బెదిరించే కోన రవికుమార్ విష సంస్కృతి జిల్లా ప్రజలందరికీ తెలుసునన్నారు. వైకాపా నేతల ఆరోపణలపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోన రవికుమార్ తీవ్రంగా స్పందించారు. బెదిరింపులకు జరిచేందుకు తాను చిన్నపిల్లవాడిని కానని మంత్రి అప్పలరాజు నోరు అదుపులో ఉంచుకోవాలని రవికుమార్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖ మార్చిలు అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు వాళ్ళ సొంత గ్రామాల్లో వాళ్ళ సొంత మనుషుల మధ్య యథాలాపంగా మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి అదేదో దాసన్న బూతులు మాట్లాడేశారు, ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేదని కొన్ని ఛానల్స్ ప్రచురించడం, దానిపైన జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రతిస్పందించి ఏదో పెద్ద ఘోరం జరిగిపోయింది అన్నట్టు నరసనపేట పోలీస్ స్టేషన్ వద్ద ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు దారితీసేట్టుగా ప్రవర్తించడం, వీటన్నిటి మీద సహచర మిత్రులు అన్ని విషయాలను కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు కొన్ని విషయాల్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి ఆ రోజు అన్నటువంటి కొన్ని మాటలను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. నువ్వు మగాడు అయితే ఒకసారి అనలే, నువ్వు మగాడు అయితే రాయలసీమ రక్తమే నీ ఒంట్లో ప్రవహిస్తుంటే, ఇవేంటండి, ఇవి బూతులు కాదా, ఇవేంటి, ఇవి సుమతి శతకాలా, ఇవి మనందరం ఒకసారి ఆలోచించాలి. మరి అలాగే ఎన్నికల ముందు అదే మంత్రి ఇక్కడే ఒక గ్రామంలో మాట్లాడుతూ మీ ఆవిడ 10,000 దొబ్బింది, మీ అమ్మకు 10,000 దొబ్బింది, ఎవరైనా ఓట్లు లేకపోతే మీరు గట్టిగా అడగండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తను ఉద్దేశించి ఓ పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఏమిటి దొబ్బడం, ఇవేమన్నా వేమన పద్యాలా, ఇవేమన్నా. మరి అలాగే ఆమ్దాల్ వలస మాజీ శాసనసభ్యులు, మరి ఇప్పుడు కొత్తగా జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా నియమించారన్నటువంటి వార్తలు వచ్చాయి, చాలా సంతోషం. మరి జిల్లా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి తరుణంలో గతంలో మీకు ఎలాగా మీ మాట మీద మీ ప్రవర్తన మీద మీకు అదుపు లేదు, ఏం మాట్లాడేవారు కూడా మీకు తెలిసేది కాదు, మేమందరం విన్నాం టీవీల్లో, వాట్సాప్లో, సోషల్ మీడియాలో, ఎంపీడీ వన్ బండబూతులు తిట్టడం, యూపీఆర్డీని నరికేస్తా చంపేస్తాను బెదిరించడం, విఆర్ఓల్ని ఎంఆర్ఓల్ని మీరు తిట్టినటువంటి మాటలు అందరి చెవులు ఇప్పుడు కూడా గింగరాలు తిరుగుతూనే ఉన్నాయి. మరి మీరు బూతుల్లో ఎక్స్పర్ట్ కాబట్టి నేను అనుకోవడం చంద్రబాబు గారు మీకు మరి జిల్లా పార్లమెంటరీ బాధ్యతలు అప్పచెప్పినట్టున్నారు, బూతులు బాగా మాట్లాడతాడు. మరి అలాగే నిన్న కూడా మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నాను నిన్న ఆమ్దాల్ వలస మాజీ శాసనసభ్యులు కోన రవికుమార్ గారు సీఎం గారిని ఉద్దేశించి చెప్తున్నాడు, జీతాలు జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడిస్తున్నాడా అని చెప్పి.
మీ బాడీ చూస్తే బాగా కొవ్వెక్కినట్టు ఫిజికల్గా తెలుస్తుంటుంది అందరికీ, కొవ్వెక్కిన శరీరం మీది అని నీకు ఫిజికల్గా చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. నీ మాటలు మరింత కొవ్వెక్కున్నాయని, ఈ కొవ్వు వదిలించేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా ఆంధ్రాల వలస మాజీ శాసనసభ్యులు అయినటువంటి కోన రవికుమార్ గారికి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. బెదిరిపోవడానికి అదిరిపోవడానికి నేను ఎవరు చంటి పిల్లని అనుకున్నావా అప్పలరాజు? గుర్తు పెట్టుకొని మాట్లాడు. సిద్ధాంతాల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం సొంత వారిని దూరం పెట్టినటువంటి వ్యక్తిని నువ్వెంత, నీ మాటలు ఎంత? కాస్త నోరు సంభాలించుకొని మాట్లాడకపోతే భవిష్యత్ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మంత్రిగా నీకు చేతకైతే ఈ జిల్లాకు 4 పనులు చేయి. మీరు 16 నెలలు మంత్రులుగా ఉన్నారు, నిన్న కాక మొన్న అయ్యావు నువ్వు మంత్రిగా. కృష్ణ ప్రజల దగ్గరికి వెళ్దాం, మ్యాండేటరీ తీసుకుందాం. 3 రాజధానులు ప్రజలు కావాలని మీకు 7 సీట్లు అప్పగట్టే మళ్ళీ మారు మాట్లాడకుండా మేము తీసుకునే నిర్ణయానికి మేము సమర్థిస్తాం. లేదా ప్రజా తీర్పు విచ్చిన్నగా ఉంటే అమరావతి వెళ్ళి మీ నాయకుడితో సహా రైతులు కాళ్ళు పట్టుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పి అమరావతిలో రాజధాని కొనసాగించండి. అంతేగాని ఇక్కడ కూర్చొని శ్రీకాకుళంలో కూర్చొని ఒకదప్పుడు ఉపన్యాసాలు కొట్టక్కర్లేదు. ఏంటి పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్లో ఒకదప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని కాపాడుతున్నటువంటి నాయకుడు, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడు గల్లీలో ఉండడు, ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీలో ఈ ప్రధానికం వాణిని, ఈ రాష్ట్రం తరపున, రాష్ట్ర ప్రధానికం తరపున తన వాణిని సమర్థవంతంగా వినిపించి రాష్ట్ర ప్రధానికం కోసం అహర్నిశలు కృషి చేస్తా ఉంటే మీరు సాధించిందేంటి? మీరు మాట్లాడుతుందేంటి? మళ్ళీ ఒక్కసారి అందరికీ హెచ్చరిస్తున్నా, నోరు సంభాలించుకొని మాట్లాడండి. మీరు గాడి తప్పితే, మీరు ఒక గాడి తప్పి ఒక అడుగు వేస్తే మేము 2 అడుగులు వేయాల్సి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఇచ్చేస్తూ ఇంకో నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. రవికుమార్ చరిత్ర ఆంధ్రలో చనిపోతున్న అక్కల్లా నీ టెక్కలు నడిపొట్టని కోన రవికుమార్ గురించి ఏంటని అడిగితే రవికుమార్ తాలూకా ఏమిటనేది టెక్కలు నడిపొట్టుకు చెప్తారు. నువ్వు పాపం ఎక్కడెక్కిన ఆంధ్ర సూచన రావక్క నా కొనుక్కోవడానికి నీ టెక్కలు ఉన్నట్టుకు చెప్తారు. మిమ్మల్ని నన్ను ఇద్దరం ఇచ్చేస్తే ప్రజలు ఎవరిని ఇచ్చేస్తారో సార్ తెలుసుకుందామంటే నాకేం అభ్యంతరం లేదు. కాబట్టి దయచేసి మీరు ఎవరు మినిస్టర్ గారైనా మిగిలిన నాయకులైనా కాస్త నోరు సంపాదించుకోండి. తప్పు జరిగితే ఒకవేళ